Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది వీడియో అయితే. ఇంతకుమించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు. గాయస్ ఈ వీడియో అయితే చాలా విచిత్రంగా ఉంటుంది అండ్ హైలైట్గా ఉంటుంది గాయస్. ఒక జిప్ సిస్టమ్ లాగా ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేశాను. సో ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది గైస్, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు అండ్ అక్కడ మెటీరియల్స్ కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచే డౌన్లోడ్ కూడా చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది గైస్. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 రేసెస్ అండ్ మనకు చాలా రేసెస్ ఉంటాయి. ఇందులో వచ్చేసి నేను 9:16 రేసెస్ గురించి అయితే వీడియో చేస్తున్నా. సో ఇక్కడ మీరు దాని మీద టచ్ చేయకుండా మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు ఇన్పుట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంపుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది కదా. సో దీని మీద టచ్ చేయండి గైస్. టచ్ చేస్తే ఇక్కడ నేను ఒక ఫైల్ అనేది యాడ్ చేస్తాను. సేమ్ యాక్టివ్స్ మీరు కూడా ఫైల్ యాడ్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫైల్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చి ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే మీడియా ఫైల్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకొని ఆ దీని మీద ఇక్కడ టిక్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ టిక్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఏవైతే యూజ్ చేసిన ఇమేజ్, వీడియోస్, టెంప్లెట్స్, ఫోటోస్ సహా యాడ్ అయిపోతాయి వితిన్ 1 సెకండ్లో. ఓకే, సో ఫస్ట్ నేను దానికి ఉన్న వాల్యూమ్ మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే లిరిక్స్కు సాంగ్ ప్లే చేయకూడదు అనక. సో నేను మ్యూట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి గైస్, ఫస్ట్ మీకు డెమో యాచ్టీస్ ఎలా చూపించానో అలాగే ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు వచ్చేసినట్టే. సో ఇంకా ఏంటి బ్రో మీరు అంటే ఐ మీన్ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, మా ఫొటోస్ మేము ఎలా అప్లై చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు గైస్, ఫస్ట్కి వచ్చేయండి, ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఈమె ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మన ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియా అని ఆప్షన్ వస్తుంది. ఓకే, సో మీడియాలోకి వెళ్ళి గైస్ మీ ఫోల్డర్కు సంబంధించిన ఐ మీన్ మీ ఫొటోస్కు సంబంధించిన ఒక ఫోల్డర్ను సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మీ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ని మీరు ఒక ఫోటోని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సో చూడండి గైస్ ఎంత సింపుల్గా ఫోటో అనేది చేంజ్ అయిపోయిందో. సో వితిన్ సెకండ్లో ఆల్మోస్ట్ ఫోటో అనేది కూడా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటోని మీ ఫోటోని ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇక్కడ టిక్ పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో ఏ విధంగా వర్క్ అవుతుందో, ఎంత అద్భుతం అంటే వావ్ ఎక్సలెంట్. ఓకే, సో ఇక్కడ ఫోటో ఈ సైజ్ వస్తుంది. మీ ఫోటో మీద టచ్ చేసి ఇంకా మీకు లెంత్ కావాలనుకుంటే ఆ ఫోటో మీద నేను టచ్ చేసి ఆ యొక్క ఫోటోని ఇలా ముందుకు స్వైప్ చేయండి ఫస్ట్. ఓకే, సో ఇలా ముందు స్వైప్ చేసి మీ 2 ఫింగర్స్తో మీకు ఎలా కావాలంటే మీ ఫోటోని అలా అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి గైస్. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో ఎలా యానిమేటెడ్ వస్తుందో, ఈ విధంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇలా మనకు చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఒక ఇమేజ్ చూపిస్తా, లాస్ట్ ఫైనల్ ఇమేజ్. ఇమేజ్ మీద టచ్ చేయండి, మీడియా మీదకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటోని ఒకటి చూజ్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇంకో ఫోటోని ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఈ ఫోటో కూడా ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లోనే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ నేను టిక్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఆ ఫోటోను కూడా ప్లే చేస్తే చూడండి ఏ విధంగా యానిమేటెడ్ అవుతుందో, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అయితే పెట్టుకోండి గైస్. ఓకే, సో ఇక్కడతో మనకు పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ ఫొటోస్ చేంజ్ చేయడం మాత్రమే. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి, ఫైనల్గా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీన్ని మీరు టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గైస్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే
సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళంటే జాయిన్ అయిపోయింది గైస్, ఏ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీ ఇష్టం అది. ఇంకా థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.